మీరు ఒక స్పెసిఫిక్ టైంలో కానీ కొన్ని ఇన్సిడెంట్స్లో కానీ ఓ దిస్ గై ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ అని మీకు అనిపించింది ఏదైనా ఒక మూమెంట్ ఉందా? డెఫినెట్గా ఇప్పుడు హోల్ ఫిల్మ్ అంతే కదా, ఇప్పుడు నీతో డిస్కస్ చేయదు డైలాగ్ కానీ కొన్ని కొన్ని నువ్వు వన్ లైనర్స్ అప్పుడప్పుడు నేను అంటున్నాను కదా, ఇది కరెక్ట్గా ఏంటంటే ఆ చెట్టు కింద వచ్చింది సార్ అన్నావు కదా, ఓ చెట్టు కింద ఏదైనా సరే ఒక డైలాగ్ చూడు శరత్ ఇది కొంచెం ఇంకా బాగుంటుందేమో వెళ్ళు ఆ చెట్టు దగ్గరికి కూర్చో, ప్రాపర్గా ప్రాపర్ లైన్ రాసుకొచ్చాడు. ప్రతి దానికి ఏంటంటే టప్ అని అంటే బేసిక్గా రైటర్స్ అనేది ఉంటుంది చాలా చాలా షార్ప్గా అప్పటికప్పుడు బెటర్ మచ్ బెటర్ లైన్ రాసి వచ్చేవాడు. సో అక్కడ ఐ వాజ్ లైక్ ఐ వాజ్ కాన్ఫిడెంట్. యా గ్రేట్ సూపర్ సార్, దట్స్ మూవీ లాస్ట్ ఇంప్రూవైజేషన్. ఎస్ ఓకే సూపర్ సార్. ఇప్పుడు నేను వేరుగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అంటే మీరు వెన్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ బిగినింగ్ డేస్లో చేసేటప్పుడు వేణుగారు హీ వాజ్ డెలివరింగ్ గుడ్ ఫిల్మ్స్. లేదు నేను వచ్చిన టైంకి బ్యాక్ నా స్ట్రగ్లింగ్ టైంకి నేను చేసిన గంటకి హీ వాజ్ అ స్టార్. యా చిరునవ్వుతో తర్వాత చిరునవ్వుతో కంటే ముందు లయతో చేసిన సినిమా పేరు స్వయంవరం. ఆ స్వయంవరం అనే సినిమాకి బ్రహ్మాజీ క్యారెక్టర్ యాక్చువల్లీ నేను చేయాలి. ఓ నేను చేయాలి యాక్చువల్లీ అది శ్యామ్ శ్యామ్ ప్రొడ్యూసర్ అండ్ పొడుగ్గా ఒక అతను ఉంటాడు అతని పేరు ఫ్రెండ్ అల్ బ్యాచ్ పొడుగ్గా ఉంటాడు ఆర్టీ రాంగు సినిమాలో చేసిన అతని పేరు ప్రభు కాదు ఇంకో అతను బాగా టాల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తుంటాడు అతని పేరు మర్చిపోయాను నేను. అతను యాక్టరే యాక్టర్ కమ్ ప్రొడక్షన్ దాంట్లో. సో ఫస్ట్ ఆఫీస్కి వచ్చి ఏదో సమ్ ఏదో ఒక దొరకే ఏమో ఐ డోంట్ నో ఆయన నమ్మకం రాలేదో ఏంటోసరికి అది అలా వెళ్ళి తన అది తనకి వెళ్ళింది. నేను చేయాలి యాక్చువల్లీ సో తర్వాత తను ఫస్ట్ టైం చూసింది హనుమాన్ జంక్షన్ షూటింగ్లో చూశాను తను ఫస్ట్ టైం కలిసింది కలిసిందే చూసింది కలిసి వెళ్ళి హలో చెప్పాను సీన్ లేదు. మన సోమాజీ కూడా పైన బౌలింగ్ యాలీ ఉండే బౌలింగ్ యాలీలో షూటింగ్ మంచి సార్ మంచి కామెడీ సీన్ చేస్తున్నారు ఇక్కడ ప్రదంగ పెట్టుకుని హీరోయిన్ తో బాగా గుర్తుంది నాకు అది. సో అది ఏంటి క్వశ్చన్ ఏంటి ఏంటంటే ఈయన ఫస్ట్ వచ్చారు ఫస్ట్ టైం వచ్చి కలిసి అంటే మనం అనుకున్నాం ఆయన పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు వచ్చినప్పుడు. సో ఫస్ట్ సీన్ మీరు యాక్ట్ చేసేటప్పుడు హౌ వాజ్ ఇట్? హీ వాజ్ లిటిల్ యూనో ఫస్ట్ ఆఫ్ డెఫినెట్ ఇప్పుడు ఒకటి గ్యాప్ రెండు ఏంటంటే టప్పని చిన్న ఎక్కడో చిన్న ఉంటుంది ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది రైట్ రైట్ కొంచెం అలవాటు అయ్యేదాకా రైట్ అది ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ ఐ థింక్ ఆఫ్టర్ ఈ మేడ్ షూర్ యాక్చువల్లీ నాకు అందుకే బాగా నచ్చాడండి శరత్. ఈ మేడ్ షూర్ దట్ ఎక్కడ ఎక్కడ కంఫర్ట్ అయిపోతానని చెప్పి ఆ నెలలో 1వ తారీఖు ఒక షూటింగు మళ్ళీ పక్క 3వ నెలలో 17వ తారీఖు ఒక రోజు పెట్టి ఎక్కడ సెటిల్ అసలు ఫస్ట్ షెడ్యూల్ మనకి అటు ఇటు షఫల్ అయ్యి జరిగితే ఓకే సీన్స్ వచ్చేటప్పటికి అంటే గ్యాప్ లెక్క అసలే ఇప్పుడు భూమి పుట్టినప్పుడు చేశాను యాక్టింగ్ మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ రీఎంట్రీ రీ అంటే ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. అండ్ అంటే వదిలేరా స్వామి అన్న ఎప్పుడు రా స్వామి నువ్వు నన్ను వదిలేను నేను నా పాటు నేను వెళ్తా ఉన్నాను ఇక్కడ ఎన్ని సినిమాలు ఇలాగే ఉంటాయి ఐ ఎంజాయ్ పంతన్ కొంచెం కొంచెం చూసుకోవటం అని కూల్ చిల్ చిల్ ఇట్ వాస్ ఫన్ ఇట్ వాస్ ఫన్ డెఫినెట్లీ ఫన్ బేసిక్లీ లైక్ ఐ రియలీ ఇట్ వాస్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ మీ బికాస్ మళ్ళీ కెమెరా ముందు చూడటం అంటే నా మైండ్లో ఉండింది లేదని కాదు అది ఎప్పుడు ఐ డెంట్ థింక్ అబౌట్ మూవీస్ కమింగ్ బ్యాక్ టు మూవీస్ లైఫ్ యాజ్ ఐ వాజ్ మూవింగ్ అకార్డింగ్ టు మై లైఫ్ ఇట్ వాస్ టేకింగ్ మీ ఐ వాస్ ట్రావెలింగ్ సో సడన్లీ మళ్ళీ లాక్ వచ్చి. సో వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ టు శరత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐమ్ గ్లాడ్ దట్ యూ యాక్సెప్టెడ్ అయ్యో భలే వారిని మీరు ఈయన బట్టి విక్రమార్కుడు వదిలిపెట్టాడు అయ్యేదాకా అది ఎట్లా దానికి ఏం కావాలో అది అయ్యేదాకా దాన్ని ఫుల్ వేసేస్తూ ఉంటాడు డ్రిల్లింగ్. కానీ ఇప్పుడు ఒకసారి అది కూడా ఇంకోటి కూడా తనలో ఏంటంటే కొంచెం అతని మీద ఏ షరత్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ మారదు అలాగే చూస్తాడు అలాగే ఉంటాడు లోపల చాలా ఉంటాయి అది వేరే విషయం. నాకు ఇన్నర్ వాయిస్లో కూడా వినిపిస్తుంటాయి నాకు అదో ప్రాబ్లం ఉంది.